నేను వచ్చింది రాజకీయ ప్రక్షాళన జరగాలి, యువతకి నిలబడాలి, యువత ఉపాధి అవకాశాలు కల్పించాలి. యువత అంటే రాజకీయ నాయకులు, వాళ్ళు వాళ్ళ బిడ్డలు యువత తప్ప మిగతా వాళ్ళు ఎవరికి యువత? వాళ్ళకే క్వాలిటీ జీవితాలు ఉండాలి, వాళ్ళకే బాగుండాలి జీవితాలు, మనం ఎవరికి వద్దు? వాళ్ళ ఆడపిల్లలు బాగుండాలి, వాళ్ళ ఆడపడుచులు మిగతా ఆడపడుచులు బాగోదు, మట్టి కొట్టుకుపోండి. ఎవరికి కూడా కూర్చోబెట్టిందో దారిలో ఒక్కొక్కరు తల్లులు అడుగుతా ఉన్నారు, వాళ్ళు ఇచ్చే మాకు డబ్బులు సరిపోవడం, మాకు సరిగ్గా ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పి ఆడపడుచులకు ప్రామిస్ చేశారు. ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాం పోలవరం నిర్వాసితులు అని చెప్పి కుటుంబాలకు న్యాయం చేయట్లేదు. ఒకసారి ప్రభుత్వాలకు చెప్పండి అని ఇప్పుడు దారిలో చూస్తా ఉన్నాను. మన తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకున్న బస్సులు వస్తా ఉన్నాయి, రోజుకి 20 బస్సులు వస్తా ఉన్నాయి. సంతోషం, పోలవరం ప్రాజెక్ట్ అందరికి కూడా ఆనందం, సంతోషం. అక్కడ ఇందాక గిరిజన ఉత్త గ్రామాల్లో నిన్న కూడా అందరూ అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని కూడా మమ్మల్ని అమరావతి తీసుకోపోండి, అక్కడ రాజధాని ఎలా కడుతున్నారో, బస్సు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. అక్కడ ఏముంది రాజధాని? ఇంకా కట్ల. అలాగే నేనేం చెప్పానండి ముఖ్యమంత్రి గారికి, మీరు పోలవరం ప్రాజెక్ట్ చెప్తా వస్తూ ఉన్నారు, అలాగే ఆ బస్సుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు కూడా నేను కోరుకుంటుంది, ఇంకొంచెం 10 కిలోమీటర్లు మీరు అటు నుంచి అటు పోతే పోలవరం నిర్వాసితులు బాధిత బాధ పెట్టించుకోండి. ఈ డబ్బులు కూడా ఆ క్యాంటీన్ ఉంది అక్కడ ఎవరితో, ఆ క్యాంటీన్ కూడా దేవినేని ఉమాగారిది అంటది, నాకు తెలియదు. అంటే పోలవరం చూపించడానికి బస్సులు వేసి మళ్ళీ ఆ బస్సులు కూడా గవర్నమెంట్ పే చేయాలి. మళ్ళీ ఆ బస్సుల్లో వచ్చే వాళ్ళకి తిండి పెట్టి ఆ క్యాంటీన్ ఏమో తెలుగుదేశం మినిస్టర్లది, మరి ఏం సేవ చేస్తున్నారు అడగడానికే ఉన్నారు. అంటే ఒకసారి నేను నవ్వుతున్నానంటే సడకో కాదు, నిస్సహాయతతోటి ఆవేశంతో నవ్వుతాను, ఏడుపు ఏం చేయాలో తెలియక.